आडियो आविष्कार स्टूडियो जो मैं माटल्लो चेतल्लो चेतल्लो चूपिस्तां रियली आई एम वेरी हैप्पी नेने चिन्नपिल्लना अने पिक्चर लो याक्ट चेसिन प्रति आर्टिस्ट चाला चक्कगा याक्ट चेशारु याक्टिंग सैड तर्वात टेकिंग सैड डायरेक्टर सैड వారు బాగా జస్టిస్ చేశారు తర్వాత సంగీతం ఆగు ప్రేమనగర్ తర్వాత మళ్ళా ఈ పిక్చర్ లో అన్ని పాటలు ఆరు పాటలు చాలా బాగున్నాయి అనేది నేను కనపడ్డాకల్లా మా పిక్చర్ లో పాటలు చాలా బాగున్నాయి బాగున్నాయి అని చెప్తా ఉన్నాను ఆడియో పెద్ద రిలీజ్ పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే హీరో హీరోయిన్ కూడాను హీరోయిన్ ఫస్ట్ పిక్చర్ ఆవిడకి చాలా బాగా చేసింది రాహుల్ కూడా అంత ముందు కొన్ని పిక్చర్ చేసిన ఈ పిక్చర్ లో కూడా ఇద్దరు చాలా కష్టపడి చేశారు కుమార్ గానేండి సనా గానేండి అనిత అంత అన్నపూర్ణమ్మ అలాగే ఈ స్టోరీకి డైలాగులు సత్యానందం గారు స్టోరీ అల్పద్ర రమణి గారు ఇవ్వటం జరిగింది స్టోరీ చక్కగా చెప్పగానే నాకు నచ్చి నేను తీసుకుంటానమ్మా అని చెప్పటం తర్వాత మా సురేష్ కూడా ఈ సబ్జెక్ట్ ని బాగానే ఉంది డాడీ వి కెన్ గో హెడ్ అని आड़ फील का आवटों सो ई पिक्चर सक्सेस अवुतुंदनी ओ चक्कट फैमिली स्टोरी वायलेंस अनेदि एमी लेकुंडा ऑडियंस की इव्वबोता उन्नाम सो अन्नी विधाल एंटरटेनमेंट अन्नी उन्नाय पिक्चर सक्सेस अवुतुंदनी नेनु कोरुकुंटुन्नानु आर्टिस्ट अंदरू कूडानु నేను అడగంగానే చిన్న వేషాలు ఒక రోజు రెండు వేల రోజులు వేషాలు ఉన్నా కానీ శివారెడ్డి గారు కానివ్వండి ఆలి కానివ్వండి వేణుమాధవ్ కానివ్వండి మన ఎల్వి శ్రీరామ్ కానివ్వండి అందరూ కూడాను వచ్చి కోఆపరేట్ చేసి మా సురేష్ ప్రొడక్షన్స్ మీద ఉన్న గౌరవం నేను అడగంగానే వారు అందరూ కూడా యాక్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ నాకు ఈ అవకాశం దొరికినందుకు సంతోషంగా భావిస్తూ ఇంచుమించుగా 100% సక్సెస్ రేట్ ఉన్నది ఇండియాలోనే అంటే నాకు తెలిసినంతవరకు రామానాయుడు గారే ఆయన్ని కొత్త నిర్మాతలంతా ఆదర్శంగా తీసుకుంటే ఇండస్ట్రీకి 100% సక్సెస్ రేట్ ఉంటుందనేది నా నమ్మకం ఆయన మొదటి సినిమా ఎంత ఇంట్రెస్ట్గా తీశారో నేనేం చిన్నపిల్ల అనే సినిమాలో ఆయన కూడా చిన్నాడై అంత ఇంట్రెస్ట్గానే తీస్తున్నారు ఎందుకంటే ఆయన లొకేషన్లు ఉండేటప్పుడు హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అదే సినిమాకి సక్సెస్ అనేది నా అభిప్రాయం అండ్ ఈ సినిమాని బ్రహ్మాండంగా సునీల్ కుమార్ రెడ్డి గారు తీశారు రాహుల్ బాజేశాడు తన్వి బాజేసింది మిగతా వాళ్ళందరూ కూడా బాజేశారు ఈ సినిమాలో ప్రత్యేకంగా ఇవాళ చెప్పాల్సిన విషయం ఏంటంటే శ్రీలేఖ గారు ఆరు పాటలు ఆరు ముత్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సాంగ్స్ అన్ని అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ థ్యాంక్ యూ సునీల్ కుమార్ రెడ్డి గారు సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం అలాంటి డైరెక్టర్ ఈ కథని దర్శకత్వం చేయడానికి ఒప్పుకోవడం అనేది అదృష్టం రాహుల్ తన్వి చాలా బాగా చేశారు పాటలు చాలా చాలా బాగా చేసింది త్రిలేఖ నేనేం చిన్నపిల్లన అనే సినిమా తాలూకు పోస్టర్స్ చాలా చూశాను అన్నిటికంటే అట్రాక్టివ్గా అరెస్టింగ్గా అనిపించిన పోస్టర్ ఇక్కడ ఎంట్రన్స్లో ఉంది అందరికంటే పెద్దవారైన రామానాయుడు గారు నేనేం పెద్దవాడినా అని కారు కానుకుని నించిన ఫోటో చాలా ఎక్స్క్లూజివ్గా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అది సినిమా అంతా ప్రమోషన్లో భాగంగా అది కూడా వాడితే బాగుంటుందని అనిపించింది నాకు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సంస్థలో నేను చాలా సినిమాలు చేశాను నేనే కాదు చాలామంది ఎక్కువ సినిమాలు చేసిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఎక్కువ మంది కమెడియన్స్ని ఆయన పాయింట్ ఏం తీసుకున్నా కూడా ఎక్కువ మంది కమెడియన్స్కి అవకాశం ఉంటుంది
సెట్లోకి రాగానే రోజు ఆయన కోరుకునేది ఒక్కటే, మీరేం చేస్తారో నాకు తెలియదయ్యా, బాగా నవ్వించండి, దగ్గు రావాలి, కడుపు చక్కలైపోవాలి, ఈ మాటలు రోజు ప్రతి ఆర్టిస్టుతో అంటూ ఉంటారు. ఈ సినిమాకి పాట రాసే ముందు దర్శకుల్ని అడిగాను ఈ సినిమా పేరేంటండి అని. అడగడంలో చిన్న స్వార్థం ఏంటంటే పాట రాసేటప్పుడు కావాల్సిన 125 పదాల్లో ఒక పదం దొరికేస్తుందని. అయితే అప్పుడు ఆయన చెప్పకుండా నేను పాట రాసిన తర్వాత వచ్చిన 125 పదాల్లో ఒక పదం ఏరుకుని నేనేం చిన్నపిల్లన అన్న పేరు ఆయన ఖరారు చేశారు. ఎంతలాటి బంధమైన నన్ను కూడా అడ్డుకోదు నేనేం చిన్నపిల్లన అన్న వాక్యంలో ఆ పదం తీసుకుని ఆయన ఈ పేరును పెట్టడం జరిగింది. తర్వాత రెండవ పాట నువ్వు లేని ఏ చోటైనా వేరే లోకంలాగా ఉంది అనేది. మొదటి పాట ఏమో నేను ఒక్కదాన్నే ఉండాలన్న స్వేచ్ఛని వ్యక్తపరిచే పాట. రెండవ పాట నేనేంటి ఒంటరిని అయిపోయాను అన్న దిగుల్ని వ్యక్తపరిచే పాట. రెండు వైవిధ్యభరితమైన పాటలు నాకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాటలు పాటల్లో పదాలు వేయడానికి వీలుగా ఉన్న బాణీలు ఇచ్చి మధురమైన బాణీలు ఇచ్చినందుకు శ్రీలేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న చిత్రాలని విజయవంతం చేస్తేనే ఆ సంస్థ పెద్ద సంస్థ అవుతుందని నమ్మిన పెద్ద మనసు నిర్మాత రామానాయుడు గారు, అలాంటి మహోన్నతుడి సారథ్యంలో నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఒక పాట రెండు పాటలు రాసే అదృష్టం లభించినందుకు ఇది నా పురాకృత సుకృతంగా భావిస్తూ. చాలా వరకు చిన్నపిల్లలు ఏడిపిస్తూ ఉంటారు మనల్ని. ఒక అబ్బాయి వచ్చేసి ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. ఏం నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? అరే నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ప్లాస్టిక్, ఇనుము ఏంటో చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు? రోజు నీకేమవుతుందో నాకదే అయింది. రోజు నాకేమవుతుందో నీకదే అయిందా? ఏమైందిరా నీకు? అమ్మ కొట్టింది. అంటే మీ అమ్మ రోజు నన్ను అంతదనే కదా నీ ఉద్దేశం. సరే కానీ ఎందుకు కొట్టిందిరా? మనేమో నేనేం చిన్నపిల్ల నా సినిమాకి వెళ్తానని 10 రూపీస్ అడిగితే 5 రూపీస్ ఇచ్చి కొట్టి పొమ్మంది. అది అంతేరా నాన్న, ఈ ప్రపంచంలో మనం ఏది అడిగినా కూడా దానికి సగమే దొరుకుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ నువ్వు 10 రూపీస్ అడుగుంటే నీకు 5 రూపీస్ దొరికేది, 20 రూపీస్ అడుగుంటే 10 రూపీస్ దొరికేది. నువ్వు పెద్ద పెరిగిన తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళావనుకో, కట్నం కింద కార్ అడిగావనుకో, ఏ లారో బస్సు అంటే ఏ స్కూటర్ దొరుకుతుంది, స్కూటర్ అడిగామనుకో సైకిల్ దొరుకుతుంది. సైకిల్ పొరపాటున అడగకు. ఎందుకు నాన్న? ఉత్త టైరు చూపించి పంపిస్తారు. ఆ నాన్న నాన్న సగం సగం అంటే అర్థమేంటిదో నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, నా కొడుకు అనిపించుకున్నావురా. ఏది చిన్న ఎగ్జాంపుల్ చెప్పు, సగం సగం అంటే అర్థమేంటో. మరేమో నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళు అమ్మని అడగాలి కదా. సో ఇది అనమాట. సో చిన్నపిల్లలు మాట్లాడే మాటలు భలే గమ్మత్గా ఉంటాయి. నేనేం చిన్నపిల్ల అన్నా అంటే చిన్నపిల్లలు కూడా నేనేం చిన్నపిల్ల అన్నా అని అనుకుంటూ ఉంటారు. సో అలా సరదాగా తీసుకొని చెప్పిన చిన్న బిట్ అండి. హలో, దిస్ ఇస్ అన్మతో మాట్లాడుతులే. మీరందరూ కూడా నేనేం చిన్నపిల్ల అన్నా, నేనేం చిన్నపిల్ల అన్నా అని ఇంట్లో కూర్చుంటే మంచి మంచి అన్ని పోగొట్టుకుంటుంది. అంతే నేను చెప్తున్నా కదా, మీరేం చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలే. మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. 10 మందికి అన్నం పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రామనాయుడు గారు. నేను చిన్నప్పటి నుంచో చూస్తున్నాగా. అంతే, ఏం లేదు. అలాంటి మంచి వ్యక్తులకు సినిమాలు హిట్ కావాలి. ఇంకా 10 మందికి అన్నం పెడతారు, 100 మందికి 1000 మంది కూడా అన్నం పెడతారు అనుకోకూడదు. సో ఈ సంస్థలో నేను పనిచేస్తున్న 4వ సినిమా ఇది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రామానాయుడు గారికి, అలాగే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి, శ్రీలేఖ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ I'm very, very happy and very privileged to be a part of this project. And thank you very, very much, sir, for selecting me and making me the Neneem Chinnapillana. And hello. I hope all of you all enjoy the movie as much as we enjoyed making it. And yeah, that's all I want to say. And I'm very, very privileged and very happy that in my first movie, I got to work with people like these. Like, I had never imagined that in my life, and I'm just very happy right now. Garu Padma Bhushan Ramanaidu garu, ee first project Padma Bhushan vachina tarvata, so congratulations sir, we're all very proud of you. Vichi project undi chestam annaru sir, enti sir adugutunaru, 100% sir, meer cheppandi eppudaina vastanu nanu. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డేస్, ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను చెప్పొచ్చు సురేష్ ప్రొడక్షన్స్లో నేను కూడా ఒక ఫిల్మ్ చేశానని. ఇంటికి వెళ్ళి ఫస్ట్ నేను పేరెంట్స్కి అదే చెప్పాను, అమ్మ అక్కడ స్టూడియోలో అన్ని హీరోస్ ఫోటోస్ ఉంటుంది, నా మీద నమ్మకం పెట్టి ఈ క్యారెక్టర్కి నన్ను రికమెండ్ చేసినందుకు రమణి గారు అండ్ డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు ఇద్దరికి పెద్ద థ్యాంక్స్. అండ్ బిగ్ థ్యాంక్స్ పెద్ద క్రూ, ఇది ఒక సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ సో చెప్పక్కర్లేదు, పెద్ద క్రూ అండ్ పెద్ద కాస్ట్.
ఒక బిగ్ ఫ్యామిలీ ఫిల్మ్ సో అందరికీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎవ్రీబడీస్ నేమ్ ఇండివిజువలీ బట్ అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ద హోల్ టెక్నికల్ క్రూ అండ్ ద కాస్ట్ అండ్ అండ్ మై కో స్టార్ ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్స్ హర్ డెబ్యూ ఫెంటాస్టిక్ లక్ ఫర్ హర్ మేకింగ్ అ డెబ్యూ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ బ్యానర్ సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ అండ్ ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ ఎ వెరీ యంగ్ ఫిల్మ్ సో ఖచ్చితంగా మీరు థియేటర్లో చూడండి అండ్ యూ విల్ ఆల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ టైమ్ థ్యాంక్ యూ